చదరంగం. సితారకు తను విన్నది నిజమా కాదా అర్థం కాలేదు. రిత్విక్ ప్రపంచంలో కూడా ఎప్పుడూ తనకి నిజం తెలిసినట్లు ఆమెకు అనిపించలేదు. అదే విషయం కన్ఫర్మ్ చేసుకోడానికి, అసలు నా గురించి నీకెలా తెలుసు అని అడిగింది. డిఎన్ఏ టెస్ట్ అని నిజం బయటపెట్టాడు రిత్విక్. ఆమె అర్థం కానట్టు అతని వైపు చూసింది. మర్చిపోయావా, 7 సంవత్సరాల క్రితం మనం అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందు నువ్వు ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావు. నిది బాంబే బ్లడ్ గ్రూప్ అని నాకు తెలిసింది. ఆ బ్లడ్ టైప్ చాలా అరుదుగా దొరుకుతుంది. ఉన్న బ్లడ్ గ్రూప్లన్నింటిలోకి అది చాలా రేర్ అని చెప్పాడు రిత్విక్. అతను చెప్పింది విన్న తర్వాత ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. అయినా కేవలం బ్లడ్ టైప్స్ని బట్టి నేనే సరళాదేవి అసలైన కూతుర్నని నువ్వెలా గుర్తుపెట్టావు? అది కోయిన్సిడెన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా అని క్యూరియస్గా అడిగింది సితార. ఎలా గుర్తుపట్టను అంటే నువ్వు మీ అమ్మ ఒకే పోలికలతో ఉండేవారు అని చెప్పాడు రిత్విక్. కొంచెం కూడా అబద్ధం లేదు. సితార ఇంకా సరళ ఫోటోలు పక్క పక్కన పెడితే వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళని ఎవరూ అనుకోరు. సితార చూస్తే చిన్నప్పుడు వాళ్ళ అమ్మలాగే ఉంటుంది. సితార తల్లి సరళాదేవి రాజుగారింటి నుండి వెళ్ళిపోయినప్పుడు రిత్విక్ చాలా చిన్నపిల్లాడు. 5 ఏళ్ల వయసున్నప్పటికీ కూడా అతనికి అన్ని విషయాలు బాగా గుర్తున్నాయి. సరళాదేవికి సంబంధించిన అన్ని వివరాలు గుర్తులేకపోయినా ఆమె అందమైన ముఖం మాత్రం రిత్విక్కి బాగా గుర్తుంది. 7 సంవత్సరాల క్రితం సితార ఫోటో చూసినప్పుడు రిత్విక్కేదో దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపించింది. తాతగారి గదిలో దేవి చిన్నప్పటి ఫోటో చూసినప్పుడు అతని అనుమానం కన్ఫర్మ్ అయింది. ఒకసారి నిర్ధారించుకోవడానికి సితార బ్లడ్ గ్రూప్ని మెటర్నిటీ టెస్ట్కి పంపించాడు. మీ ఇద్దరి డిఎన్ఏలు పరీక్షించినప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. దాంతో నువ్వే సరళత కూతురువి అన్న విషయం నాకు అర్థమైంది అని చెప్పాడు రిత్విక్. అయితే నీకు ఈ విషయం ముందే తెలుసన్నమాట అని అతని వైపు సూటిగా చూస్తూ అంది సితార. ఆ తర్వాత కళ్ళు కిందకి దించి, అప్పట్లో శివాని మా అమ్మకు నాకిచ్చిన వజ్రాల హారం నా దగ్గర నుండి కాజేసింది. అక్కడ జరిగిన కన్ఫ్యూజన్ వల్ల నన్ననుకుని రాఘవరాజు గారు ఆమెను తీసుకెళ్లారు. ఆ విషయం నాకు రీసెంట్గానే తెలిసింది అంది సితార. అవును, శివాని ఇంటికొచ్చిన మరుక్షణం నుండే ఆమెలో ఏదో తేడా కనిపించింది. అదే విషయం నాకు అర్థమైంది అన్నాడు రిత్విక్. మరి అప్పుడే ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు అడిగింది సితార. అయినా ఆ విషయం గురించి ఇప్పుడు అంత ముఖ్యమా అని ఆమెను రివర్స్ క్వశ్చన్ చేశాడు రిత్విక్. అయినా శివానికి తన జీవితంలో ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఆమె నిజమైన కూతురా లేదంటే ఫేకా అన్న దాంతో అతనికి సంబంధమూ లేదు. ఎందుకు ముఖ్యం కాదు రిత్విక్? అప్పట్లో విధి నా జీవితంతో ఆటలాడకపోయుంటే ఈ పాటికి శివాని స్థానంలో నేనే నీ ఫియాన్సిని అయ్యుండేదాన్ని కదా అని విరక్తిగా నవ్వుతూ అంది సితార. ఒకవేళ అదే కనుక జరుగుంటే ఇద్దరూ ఇంత దారుణమైన పరిస్థితుల్లో కలుసుకోకుండా మొదట్లోనే రిత్విక్ ఫియాన్సిగా సితార గర్వంగా తలెత్తుకుని అతని పక్కనే నిలబడేది. ఆమె మనసులోని భావాలు తెలుసుకోగానే రిత్విక్ చిన్నగా నవ్వాడు. కాని అతని ఆలోచనలు మాత్రం వేరే రకంగా ఉన్నాయి. ఒకవేళ శివాని సితారలా నటించుండకపోతే ఎప్పటికీ సితారతో ప్రేమలో పడకపోయేవాడనుకున్నాడు రిత్విక్. ఆమె తల్లి మీద కోపంతో బహుశా సితారను ద్వేషించేవాడేమో. అప్పట్లో తన తాతగారిని మోసం చేసి వెళ్లిపోయినందుకు సరళ మీద బాగా కోపం పెంచుకున్నాడు చిన్నవాడైన రిత్విక్. అందుకే శివానిని రాఘవరాజు పరిచయం చేసినప్పుడు చిన్నవాడైన రిత్విక్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు శివానిపై. కానీ తాతగారి ఆస్తి కోసం ఎదురుచూసే చాలా మంది నోళ్లు మూయించడానికి శివానితో పెళ్లి కొప్పుకోక తప్పలేదు. రాఘవరాజు సామ్రాజ్యానికి వారసత్వం సంపాదించడానికి శివానిని ఒక పావుగా మాత్రమే వాడుకున్నాడు రిత్విక్. కాని ఆ తర్వాత రోజుల్లో తన అత్త సరళాదేవి చాలా మంచిదని, తన తండ్రిని ఒకరోజు యాక్సిడెంట్ నుండి కాపాడిందని తెలుసుకున్నాడు రిత్విక్. అప్పటి నుండి ఆమె మీద ద్వేషం పోయి ఎన్నో కష్టాలు పడిన ఆమె జీవితం మీద గౌరవం కలిగింది. అందుకే ఇందులో విధి తప్పేమీ లేదని, సితారని తనప్పుడే కలవడం సరైంది కాదని రిత్విక్ అనుకున్నాడు. దేవుడెవరిని ఏ టైంలో ఎవరితో కలపాలో బాగా తెలుసని కూడా అనుకున్నాడు. 7 సంవత్సరాల క్రితం శివానికి పుట్టుకతోనే తల్లయ్యే ఛాన్స్ లేదన్న విషయం తెలిసింది. అది నీకు కూడా తెలిసే ఉంటుందిగా అని మెల్లగా అన్నాడు రిత్విక్. తెలుసన్నట్టుగా తలూపింది సితార. కాని నిజానికి ఆమెకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేదు అన్నాడు రిత్విక్. అది వినగానే సితార షాక్ తగిలినట్టు రిత్విక్ వైపు చూసింది. అదేలా సాధ్యం? రాఘవరాజు గారు దేశంలో పెద్ద పెద్ద డాక్టర్స్ని ఈ విషయం కోసం తీసుకురాలేదా అని అడిగింది. తీసుకొచ్చారు. అయినా కానీ ఒక రిపోర్ట్ని మార్చడం క్యార్ గ్రూప్ CEO అయిన నాకు పెద్ద విషయం కాదుగా అన్నాడు రిత్విక్.
అతను చెప్పింది విన్న తర్వాత ఆమె నోట మాట రాలేదు. ఏమంటున్నావు ఋత్విక్, నాకు అర్థం కాలేదు అని అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సితార. శివాని ప్రెగ్నెన్సీ విషయం నిజానికి ఆమె పూర్తిగా నమ్మలేదు. దేశంలోనే పెద్ద డాక్టర్లందరూ ఆమె తల్లి కాలేదని తెగేసి చెప్తే ఆమె ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఎలా ఉందో సీతారకెంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆమె ముఖంలో మారుతున్న భావాలను చదువుతూ శివాని రిపోర్ట్స్ని మార్చి రాయమని నేనే డాక్టర్స్కి చెప్పాను అని ఆమెకు వివరించాడు. వాయ్, ఎందుకంత దుర్మార్గమైన పనిచేశావు ఋత్విక్? కొంచెం కోపంగా, కొంచెం అయోమయంగా అడిగింది సీతార. చెప్పాను కదా, ఆమెను ఒక పావులా ఉపయోగించుకున్నానని. చదరంగంలో పావులకి రాజుకి అనుకూలంగా కదలడం తప్ప వేరే మార్గం లేదు. శివానికిచ్చిన బాధ్యతను ఆమె సక్రమంగా నిర్వర్తించాల్సింది. తాతగారి సామ్రాజ్యానికి వారసత్వం సంపాదించడానికి నాకు తప్ప వేరే మార్గం కనిపించలేదు. నేనంటే గిట్టని మా చుట్టాల్లో కొంతమంది మా కంపెనీ వారసత్వం మీదే కన్నేశారు. ఆ టైంలో తాతగారు అవసాన దశకు చేరుకున్నారు. రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండేది. మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుండి కేఆర్ గ్రూప్లో సీఈఓ స్థానం ఖాళీగా ఉండేది. తాతగారు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతమవుతూ ఉండేవాడు. తర్వాతి స్థానంలో ఉన్న నాకు అప్పటికింకా వయసు రాలేదు. పాతకాలంలో సీఈఓగా నా స్థానం సుస్థిరం చేసుకోవడానికి నేను శివాని ఒక పావుగా ఉపయోగించుకున్నాను. అలాంటి పావు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ అయినా ఉంటాయా? అలా ఉంటాయని నువ్వన్నా ఎప్పుడైనా అనుకున్నావా అని ఋత్విక్ తన నిర్ణయం వెనుకున్న రహస్యం ఆమెకు వివరంగా చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత సితార మనసు గందరగోళంగా మారింది. అతన్నెలా అర్థం చేసుకోవాలో తనకి తెలియలేదు. ఏదేమైనప్పటికీ కూడా శివాని ఒక క్రూయల్ క్యారెక్టర్ అన్న విషయం ఆమెకి తెలిసింది. దురదృష్టవశాత్తు ఆమె ఋత్విక్ ఆడిన ఆటలో పావుగా మిగిలింది. ఋత్విక్ చెప్పిందంతా విన్న తర్వాత ఒకవేళ శివాని పొజిషన్లో తను కనుక రాఘవరాజింటికి వెళ్లుంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదా అని ఆలోచించింది సితార. విధి తన విషయంలో ఆటలాడకపోయినా శివాని స్థానంలో తనే నేరుగా ఋత్విక్ చేతిలో పావై ఉండేదేమో అనుకుంది. ఇప్పుడు శివాని ప్రెగ్నెంట్ అయింది కదా, ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రెవరు అని అడిగింది సితార. ఆమెని పైనుంచి కింది వరకు ఒకసారి చూసి నేను మాత్రం కాదు అని క్లియర్గా చెప్పాడు ఋత్విక్. నువ్వు కాకపోతే మరెవరు అని సూటిగా అడిగింది సితార. నా సెక్రటరీ సంజయ్. నువ్వు ఇంతకు ముందే అతన్ని చూసుంటావు అన్నాడు ఋత్విక్. ఆమె ఒకసారి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుని అతన్ని చూసే ఉంటుందని అనుకుంది. రెస్టారెంట్లో తనని కలిసినప్పుడు ఆమె పక్కనే ఇంకొక వ్యక్తి కూడా ఉండడం సితార గుర్తు చేసుకుంది. శివాని అతన్ని దూరంగా ఉంచినా కూడా అతను మాత్రం ఆమె పట్ల కన్సర్న్ చూపిస్తున్నట్టు కనబడ్డాడు. కాని వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఎవ్వరికీ తెలీదు. అతన్ని శివానితో కలిసి చూసిన విషయం ఋత్విక్కి చెప్పింది సితార. మరి శివాని నీతో ఏమైనా చెప్పిందా అని అడిగాడు ఋత్విక్. తన కడుపులో బిడ్డకి నువ్వే తండ్రివని చెప్పింది అంది సితార. దానికి ఋత్విక్ చిన్నగా నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, సో అప్పటినుండి నువ్వు జలసీ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశావన్నమాట అన్నాడు ఋత్విక్. నో, అతని మాటలకు తల అడ్డంగా ఊపుతూ సీరియస్గా అంది సితార. ఇట్స్ ఓకే, నిన్ను నమ్ముతానులే అని ఆమె అమాయకత్వాన్ని ప్రేమగా చూస్తూ ఆమె తల నిమిరాడు ఋత్విక్. నువ్వు నాదానివి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సితారా. నాకు శివాని మీద ఎటువంటి ఇంప్రెషన్ లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జీవితాంతం నిన్ను కాపాడుకుంటాను. నీవాడిగా అది నా బాధ్యత అని ఆమెతో చెప్పాడు ఋత్విక్. అతని మాటలు విని సితార చెలించిపోయింది. నన్ను మీ కుటుంబంలోకి తీసుకురాకపోవడం, అది కూడా నువ్వు నన్ను కాపాడడంలో భాగమేనా ఋత్విక్ అని అడిగింది సితార. ఎందుకు అడుగుతున్నావు? అర్థం కాక అడిగాడు ఋత్విక్. ఏమో నాకలా అనిపించింది, ఇట్స్ మై గట్ ఫీలింగ్. రాఘవరాజు గారి కుటుంబం అంటే పులిబోన్ లాంటిదని నా అభిప్రాయం. అక్కడ ప్రేమ ఆప్యాయతలుండవు. నాకు కావలసింది అలాంటి కుటుంబం కాదు ఋత్విక్ అని నవ్వుతూ ఋత్విక్తో అంది సితార. అలాంటి డేంజరస్ ప్లేస్కి నేను నిన్ను తీసుకెళ్లను సితారా. నిన్ను రోషన్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ నమ్మకంగా ఆమెతో అన్నాడు ఋత్విక్. అప్పటికే బాగా ఆలస్యం అయ్యేసరికి ఋత్విక్ సితారని ఇంటికి తీసుకొచ్చాడు. అంతకు ముందర ఆమెను హెలికాప్టర్ ఎక్కించి నైట్ టైంలో ఆ ప్రదేశం అంతా చూపించాడు. జీవితంలో మొట్టమొదటిసారి హెలికాప్టర్ సితారకదొక అద్భుతమైన అనుభవంలాగా అనిపించింది.
కిందకి దిగిన తర్వాత కూడా రిత్విక్ అడుగడుగునా ఆమెను ఆశ్చర్యాలతో ముంచెత్తాడు. 10,000 గులాబీలతో కార్పెట్ మొత్తం అలంకరించాడు. ఆమెకు గులాబీల సముద్రంలో ఈత కొడుతున్నట్టు అనిపించింది. నిజానికి ఆ రాత్రి ఆమెతో స్పెండ్ చేయాలని రిత్విక్ అనుకున్నాడు. కాని సితారా రోషన్ ఒంటరిగా ఉండిపోతాడని చెప్పి ఇంటికెళ్లిపోయింది. కొన్ని సీన్లు షూట్ చేయాల్సిందని 2-3 రోజులని రోషన్కి ఆమె చెప్పినప్పుడు అతను పెట్టిన ఎక్స్ప్రెషన్ చూసి నిజంగానే ఆమెకు బాధ కలిగింది. అందుకే త్వర త్వరగా ఇంటికెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. రిత్విక్ డ్రైవ్ చేసిన వెహికల్ ఆమె ఇంటి ముందర ఆగింది. కార్లో నుండి బయటకి దిగిన సితారా తన ఇంట్లో స్టడీ రూమ్ లో లైట్లు ఇంకా వెలుగుతూనే ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఒకసారి తన రిస్ట్ వాచ్ వైపు చూసుకుంది. అప్పటికే సమయం 1:30 దాటింది. ఇప్పటి వరకు కూడా రోషన్ పడుకోకుండా ఏం చేస్తున్నాడో వాళ్ళకు అర్థం కాలేదు. రిత్విక్ కూడా కారు బయటకు దిగి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. హడావిడిగా లోపలికెళ్లింది సితారా. తను వెళ్లేసరికి లోపల రోషన్ ఎవరితోనో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాడు. ఆమెను చూడగానే సడన్ గా డెస్క్ టాప్ క్లోజ్ చేసి తన ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్స్ కనబడకుండా, అమ్మా నువ్వు 2 రోజుల తర్వాత రావాల్సిందేమో, ఇప్పుడే వచ్చావేంటి అని అడిగాడు. నాన్న రోషన్, ఏం చేస్తున్నావు బాబూ?